డిజిటల్ ప్రపంచంలో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కంపెనీలు మహిళల్నే చీఫ్లుగా ఎంపిక చేసుకుంటున్నాయి. కీలకమైన విషయాలను బయటకు పొక్కనివ్వకుండా కాపాడటంలో మహిళలే పురుషుల కన్నా సమర్థులని, నమ్మదగిన వాళ్లని మల్టీనేషనల్ సంస్థలు భావిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా జైంట్ ట్విట్టర్ తన చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్గా భారతీయురాలు రింకీ సేథిని ఎంచుకుంది. రింకీ సేథిని తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ఎంతో ఉత్తేజపూర్వకంగా ప్రకటించింది. హ్యాకర్ల కళ్లన్నీ పాస్వర్డ్ల కోసం వేటాడుతూ ఉంటే ట్విట్టర్ వంటి దిగ్గజ కంపెనీకి సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండటం అంత సులువేం కాదు. గతంలో రింకీ IBM ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్గా, కాలిఫోర్నియాలోని కంప్యూటర్ స్టోరేజ్ కంపెనీ రూబ్రిక్లో సీనియర్ ఆఫీసర్గా పనిచేశారు. రింకీ మా ఇన్ఫో సెక్షన్ టీమ్ని లీడ్ చేస్తారు. మా కస్టమర్ల డేటాకు, వ్యక్తిగత సమాచారానికి పూర్తి స్థాయిలో రక్షణగా ఉంటారు అని ఆమె సామర్థ్యాల పట్ల నమ్మకాన్ని తెలియపరిచింది. ట్విట్టర్కు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ మైక్ కన్వర్టినో 2019 డిసెంబర్లో తప్పుకున్న తర్వాత ఆ స్థానం భర్తీ చేయడానికి ఇన్నాళ్లు పట్టింది. గతంలో రింకీ IBM, రూబ్రిక్లకు మాత్రమే కాకుండా ఫార్చ్యూన్ 500 కంపెనీలు, ఫాలో ఆల్టో నెట్వర్క్, PG&E, Walmart.com, eBay సంస్థల కోసం కూడా గతంలో వినూత్నమైన ఆన్లైన్ సెక్యూరిటీ విధానాలను అభివృద్ధిపరిచారు. 2010లో ప్రతిష్టాత్మకమైన CSO మ్యాగజైన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ ఫోరం రింకీని 1 to Watch అవార్డుతో సత్కరించింది. ఉత్తర అమెరికాలోని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ సెక్యూర్ వరల్డ్ సలహా మండలిలో కూడా రింకీ సభ్యురాలు. కాపెల్లా, స్టాన్ఫోర్డ్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలకు ఇష్టమైన పూర్వపు విద్యార్థుల్లో రింకీ సేథి కూడా ఒకరు. జూలై నెలలో కంపెనీ సైబర్ అటాక్కు గురై ఇంటర్నల్ అడ్మిన్ టూల్స్ అన్నింటిపైన ఎఫెక్ట్ చూపించింది. రియల్ టైంలో సోషల్ మీడియాను, హై ప్రొఫైల్ ఉన్న ట్విట్టర్ అకౌంట్లన్నింటినీ హైజాక్ చేశారు హ్యాకర్లు. క్రిప్టోకరెన్సీ స్కామ్ను వ్యాప్తి చేశారు. హ్యాకర్లు వాయిస్ ఫిషింగ్, సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్లు వాడి ఫోన్ నుంచి పాస్వర్డ్లు కొట్టేయడానికి ఇంటర్నల్ సిస్టమ్స్ మీద అటాక్ చేశారు. ఇప్పుడు ట్విట్టర్ను రక్షించే బాధ్యత భారతీయురాలు తీసుకున్నారు.